తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా జాహ్నవి మహానుభావులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం సంగీతం ఘంటసాల మాస్టారు గానం లీలమ్మ చిరంజీవులు సినిమా నుంచి తెల్లవారు వచ్చి తెలియక నా సామి గొంతులో ఉండే మాధుర్యాన్నంతటిని పోగు చేసిన బంగారపు ముద్ద ఈ పాట ఎంత చక్కగా ఉంది. ఎంత దూరం వచ్చేస్తున్నామండి బాలు గారు, మన మెలడీస్కి ఎంత దూరం వచ్చేస్తున్నాం, ఎంత నష్టపోతున్నామో అనిపిస్తుంటుంది నాలాంటి వాడు. అవును, మీలాంటి వారికే కాదండి చాలా మందికి. నేను ముసలాండి అయిపోయినా అనుకుంటాం. దిస్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై పర్హాప్స్ వీఆర్ ఎడిక్టెడ్ టు యువర్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. ఎంత చక్కగా ఉంది
ఎంత గడుస్తను, ఎంత గాంభీర్యం ఉన్న రచయిత మన రామకృష్ణ మహానుభావుడు. అతన్ని లేపుతూ పల్లవిలోనే మళ్ళీ పడుకోవచ్చు లేవయ్యా, ఎంత బాగుంది, ఎంత బాగుంది అంటే పడుకునే రుచి నుంచి ఆ మనిషిని బయటికి తీసుకొస్తూ ఈ సుఖాన్ని మళ్ళీ అనుభవించవచ్చు లేవయ్యా. ఆ నాన్న ఎంత బాగుంది నాన్న అన్నట్టే ఉంది, మేస్టర్ గారు నాన్న అన్న ఎంత అద్భుతంగా, ఎందుకంటే ఆయన అంతా నాన్న అని పిలవడం అలవాటు, నాన్న అయ్యో నాన్న బాబు నామా అనడమే అలవాటు ఆయన. అద్భుతం. ఈ పాప కొంచెం ఎందుకు మొహమాట పడింది, చిన్న డాన్స్ కూడా చేసేదేమో అనిపిస్తుంది. చక్కగా పాడేవు తల్లి. అద్భుతమైన ఒక మహానుభావుడిని రామకృష్ణ శాస్త్రి గారిని, ఇంకో మహానుభావుడిని మేష గారిని గుర్తు చేశావు. పెంజాల నాగేశ్వరరావు గారు బాణీ చేయడంలో ఉన్న క్లాసిసిజం, రచనలో అంత గాంభీర్యం ఉన్న క్లాసిసిజం ఉన్న వ్యక్తి మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు. సో ఇద్దరు మహానుభావులు రెండు పాటల్లో ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు గుర్తు చేశారు, ఎంత బాగుందో చెప్పలేదు. చాలా సంతోషం తల్లి. ధన్యవాదాలు సార్. దైవరాయ అన్నది ఆయన ముద్ర. ఇలాంటిది ఆనందమోహన పాటలు కార్తవ రాయన కథలు. ఆనందమోహన ఖగరాజ వాహన అవతార లీలా విలాస లోకేష్ అంటే ఎక్కడో దేవరా అంటారు, దేవళం అంటారు. ఎంత బాగుంటాయో ఆ మాటలన్నీ కూడా. దేవరాయ అన్నది అది వినంగానే వెంటనే మల్లాది రామకృష్ణ గారు జ్ఞాపకం వచ్చేస్తారు. నాకు చాలా గొప్ప జ్ఞాపకం ఏమిటంటే, నా 11వ ఏటో 12వ ఏటో నేను విన్న మొదటి గొప్ప గాంధర్వుడు మాస్టర్ గారు, విశాఖపట్నంలో మా నాన్నగారు తీసుకెళ్తే వదిలేయండి. ఆఖరి జ్ఞాపకం ఏమిటంటే, మధురకళానికేతంలో నా కళ్ళు నాటికి చూసిన ఆనాటి ప్రేక్షకుల్లో ఘంటసాల మాస్టర్ గారు ఉన్నారు. ఆయన వచ్చి నాటికి బాగుంది బాబు అండముంది, నాకు బంగారం తాపడం చేసినట్ట నాటికి. అద్భుతమైన జ్ఞాపకం చెప్పాను, ప్రతి పాట నాకు జ్ఞాపకం, అది నా అదృష్టం. ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేసుకోవాలి, మీ నాటకాలు చిన్నప్పుడు ఆడిన వాడిని, మీ కళ్ళు నాటకం సినిమా తీసినప్పుడు దానికి సంగీతం చేసే అదృష్టం నాకు దొరికింది. అందుకంటే ఏం కావాలి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, ఘంటసాల మాస్టారు, లీలమ్మ, వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఈ అందమైన పాట నీకు ఆ మంద్ర స్థాయిలో అది చాలా లో. అది ఎందుకు నువ్వు అంత శృతి కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కదని ఎవరిని అడిగితే, పైన గాంధారం వరకు ఉన్నది అది పాడడానికి. ఈ శృతిలోనే ఆ అమ్మాయి పైన ఏ శృతిలో పాడింది చిన్న బి సౌండ్ చేయండి. తెల్లవారు వచ్చి నేను పాడమని లేదు నానా, ఇప్పుడు మా వాయిస్ కదా ఈజీ. తనకి ఆ గాంధారం కూడా అందుకోవడానికి కష్టపడుతోంది, ఇప్పుడిప్పుడే పరిణతి చెందుతుంది కాబట్టి. తెల్ల ఇప్పుడు పాడు తెల్లవారు వచ్చి. తెల్లవారు బిగించకుండా మామూలుగాను రాకపోతే పోయింది. అది ఎక్కువ బిగించకపోతుంది. తెల్లవారొచ్చే తెలియక నా సామి. ఆ గాంధారం దాటగానే వచ్చే గమకం వదలకూడదు అన్నాడు బాధ. అది ఏం పర్వాలేదమ్మా, మిగతా అంతా ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేదు, చాలా చక్కగా పాడారు. శుభం, గాడ్ బ్లెస్. ధన్యవాదాలు సార్.